సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నాను. చెప్పాను కదండి, ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను, బిజినెస్ రూల్స్ కి, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. అమ్మా ఇది అయిపోయింది కదా, ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఎవరైనా కాదు, ఎవరైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా, ఏడాది ఉందండి. ఎట్లా చూపించాలని అడగారు, ఎక్కడ ఎక్కడ ఇదే జరిగితే కనిపిస్తుంది కదా, ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా, భౌతికంగా కనిపిస్తాయి కదా, ఇన్విజిబుల్ కాదు కదా, మాయా ప్రపంచం కాదు కదా, ఇది ఫిజికల్ గా మన కళ్ళకు కనిపించేది కదా అంతా. ఎవరైతే దాయలేరుగా ముసుకేసి చేయాల్సి ఉంది కదా, ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి ఆ నేను చెప్పానుగా నెక్స్ట్ జర్నల్ని దాన్ని ఎందుకు అసలు తప్పించారు మీరు? వాళ్ళు మీరు చెప్పేది నిజమైతే ఈ ఈవెంట్ జరగటం వలన చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఇవన్నీ వస్తాయి అని అన్ని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్లోంచి ఎందుకు తప్పించారు మీరు? వై నేను అదే అడుగుతున్నా, ఎందుకు తప్పించారా? నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టయితే అతను ఎందుకు తప్పించారు? మరి చేపించాలి కదా అమ్మా, తెలియదు కదా, అందుకోసం చెప్పాము ఇవన్నీ సమగ్రమైనట్టు సమాచారం తీయమని చెప్పాము, తీస్తా ఉన్నాను అన్ని తీస్తాం, లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాం మొత్తం తీయమని. చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెప్పాం. ఎవరికి? మీ డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా, మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్ గా, మరి ఇది ఎవరు మన డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుందా, వాళ్ళు మీరే నడుపుతుంటే మరి నేనేమన్నా అప్రూవల్ ఇచ్చానా లేదా దీనికని కనీసం వారు తెలుసుకోవాలి కదా. వారి డిపార్ట్మెంటే కదా, ముందు వాళ్ళు దీన్ని దాన్ని ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు, సెకండ్ అగ్రిమెంట్ తీసుకోవాలి, తీసుకొచ్చిన కంపెనీని పక్కకు పంపించారు, నడపాల్సిన కంపెనీని, అదే అంటున్నాను. దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇమేజ్ దెబ్బతింటుందని అన్ని వారు ఒకటేదో రిలీజ్ చేశారు దీంట్లో ట్విట్టర్లో, మరి వాళ్ళు అదే దెబ్బతింటుందని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీని ఎందుకు తప్పించారా అంటున్నాను. మీ టైమే కదా, నా డేట్ కూడా చెప్పాను కదా మీకు, ఏమండి మరి ఎందుకు తప్పించారు? ఇమేజ్ బాగుంటుంది, దీనివల్ల లాభం నడుస్తుంది అని అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ నుంచి చేపించాలి కదా మరి. వై యు అలాట్ దట్ కంపెనీ టు రన్ అవే? రెండో అగ్రిమెంట్ మొదటి అగ్రిమెంట్ అన్ని నాలుగు సీజన్ల కోసమే. హైదరాబాద్ బేస్ కంపెనీ, యజమానులు ఎవరు మరి చెప్తారు, రేపు మళ్ళీ మాట్లాడతారు కదా, మాట్లాడినటువంటి వాళ్ళు బట్టి ఆ కంపెనీ చెప్తాం. అమ్మా
స్నాక్స్ జెన్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు చెప్పేప్పుడు ఒక నిమిషం ఆ కంపెనీ పేరు చెప్పాము, మీకు ఆ కంపెనీ ఎవరిదో మీకు అన్ని డీటెయిల్స్ కంపెనీ దాంట్లో వెబ్సైట్ లో పోతే తెలుపుతాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏ కంపెనీకమ్మా? మేము మాకు నోటీస్ ఇచ్చిన ఫార్ములా ఈ దేశానికి ఏం నోటీస్ ఇవ్వాలో ఏం సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టుగా మేము నోటీస్ ఇవ్వాలి సమాధానం చెప్తాం. అన్నాయన ఎవరైనా